ఆసన్ భూత్ కాలం ఏమవుతుందంటే వర్క్ పాస్ టెన్స్లో కంప్లీట్గా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఓకేనా వర్క్ తీసుకున్నాం కానా ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఇటన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫామ్ ప్లూరల్ ఫామ్ సింగులర్ ఏక్ హిందీమెేకవచన్ అండ్ ప్లూరల్ ఫామ్కు బహువచన్ ఏక్ మచన్ ఫస్ట్ పర్సన్ మీరు ఓన్లీ మీరు మాట్లాడుతుంటే ఫస్ట్ పర్సన్ మాట్లాడుతుంటే సింగులర్ పర్సన్లో వచన్లో మే ఖా చుకాథా ఇది మస్కు లైన్లో ఉన్నప్పుడు మీరు బాయ్ అయితే మే ఖా చుకాథా అనాలి అదే ఫ్యామిలీ జెండర్ ఆగతో చుకిథి మే ఖా చుకిథి అర్థమైంది కదా మస్కు లైన్లో వచ్చినప్పుడు చుకాథా ఫ్యామిలీ జెండర్ మే ఆయో చుకిథి హోగా అండ్ అలాగే ప్లూరల్ ఫామ్ బహువచన్ మే సింగులర్ ఫామ్ హే హమ్ ప్లూరల్ ఫామ్ హే హమ్ ఖా చుకేథే నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వర్తమాదే సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు చుకా థా వస్తుంది అదే ప్లూరల్ ఫామ్లో అయినప్పుడు చుకే ఈ ఆకి మాత్రం తీసి ఏకి మాత్రం పెట్టాలి చుకే థే అండ్ థా థి థే అయిపోతుంది అదే ఫెమిలీ జెండర్లో వచ్చినప్పుడు చుకీ థి అప్పుడు చుకే థే రాయకూడదు చుకీ థి హమ్ ఖా చుకీ థీ ఐ హోప్ మీకు అర్థం అయిపోయి ఉంటుంది మీకు ఇవన్నీ అర్థం అవాలంటే ప్రీవియస్ క్లాస్ మీరు కంపల్సరీగా చూడాలి ఓకేనా నెక్స్ట్ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ మే సెకండ్ పర్సన్ అంటే మనం ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడుకుంటు సెకండ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం సెకండ్ సెకండ్ పర్సన్ మే సింగులర్ ఫామ్ తూ కాచుకాథ తూ కాచుకీథి మీకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం అంటాం తూ కాచుకాథా బాయ్కి అయితే గర్ల్కి అయితే తూ కాచుకీథీ అలాగే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తుమ్ కాచుకేథే గర్ల్ అయితే తుమ్ కాచుకీథీ నెక్స్ట్ ఆప్ కాచుకేథే మీకన్నా పెద్దవాళ్ళని ఆపని కదా సంబోధించాలి ఆప్ కాచుకేథే అండ్ చుకీ థీ మీరు ఈ సెంటెన్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి చుకే థే థీ చుకే అన్నప్పుడు నేను ఏం చెప్పాను పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా మీకు చుకా వచ్చింది అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా చుకా వస్తుంది సో దిస్ ఈ సెంటెన్స్ ఏమో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి థా థీ థే పెట్టాలి నెక్స్ట్ ఆగ్గా థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ ప్లూరల్ ఫామ్ సింగులర్ ఫామ్ వహ్ ఖా చుకా చుకి థీ సింగులర్ ఫామ్ సింగులర్ కా ప్లూరల్ ఫామ్ హోగా వే సింగులర్ నుంచి ప్లూరల్ చేంజ్ చేసేటప్పుడు వహది వేలో చేంజ్ అవుతుంది వే ఖా చుకే థే ఫ్యామిలీ జెండర్ వచ్చినప్పుడు చుకి థి వే ఖా చుకీ థి వే ఖా చుకే థే సింపుల్గా అర్థం చేసుకోండి మీరు పర్ఫెక్ట్ అన్స్ వచ్చింది కదా పర్ఫెక్ట్ ఒప్పినప్పుడు చుకా చుకీ అదే పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు థా యాడ్ చేసియాలి చుకా థా चुके थे सेंटे चूस अर्थमी एग्जाम से वहाँ का आ चुका था अब अड़ता है क्वेश्चन ये कौन सा सेंटेनस है ये कौन से काल में है ये जो वाक्य बना है ये कौन से काल में है अब ईजीगा चुका उर्फेक्ट था उद पास्ट सो चुका था सो दिस्ज पास्ट पर्फेक्ट हिंदी में बोलेंगे आसन भूत काल आसन भूत काल फस्ट इधी आसन भूत काल मीन पास्ट पर्फेक्ट सामान्य भूत मीन्स फास्ट इंडिपेडेंट अपूर्ण भूत फास्ट कंटीन्यूस आसन पूर्णभूत फास्ट पर्फेक्ट कंटिवस इधर दी बैहट से इंग्लीश हिंदी रेल अर्थना नैक्स्ट वन देखते हैं आसन अपूर्ण भूतकाल पास्ट परफेक्ट पर्फेक्ट कंटिवस आसन अपूर्ण भूतकाल में क्या होता है काम भूतकाल में प्रारंभ हो गया है బట్ కార్య జారీ జారీహే వర్క్ భూత్ స్టార్ట్ అయిపోయింది బట్ ఇప్పుడు కూడా కంటిన్యూగా అవుతుంది సో పర్ఫెక్ట్ కోసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కంటిన్యూస్గా జరుగుతుంది జసే మే సినిమా దేక్తా రహాతా సినిమా చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను మోహన్ వచ్చే ప్యార్ కడతా రాహాత మోహన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన్ని లవ్ చేస్తూనే ఉన్నాడు మే పాసార్లుసే హిందీ బోల్తా రహతా ఫైవ్ ఇయర్స్ నుంచి హిందీ చెప్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను సో మనం క్రియా తీసుకున్నాం ఈ క్రియాలో ఖానా తీసుకున్న వర్బ్ సేమ్ వర్బ్ ఖానా తీసుకున్నాం మ్యాగా ఇస్మాయగా థీ రహే థే అండ్ ఖాతా ఉంది కదా ఖానా వర్బ్ని తాలో యాడ్ చేయాలి మనం ఖాతా వర్బ్ని ఏం చేయాలి లాస్ట్లో తా యాడ్ చేయాలి రహీథీ రహి అనే వచ్చేసరికి కంటిన్యూస్ అవుతుంది పాస్ట్ అనేసరికి తే వస్తుంది అయితే రహతి అండ్ వర్బ్లో ఇక్కడ ఖానా ఉంది కదా ఖానాని ఖాతా తా యాడ్ చేయాలి మీకు గుర్తుంటుంది గిఫ్ట్ గుర్తుకు తెచ్చుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు మనకి ఖానాని ఖాతా ఖాతే ఖాతీ అని రాసాం ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళండి మీకు గుర్తు వస్తుంది సో ఇక్కడ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమీ లేదు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఖాతా వచ్చింది బట్ ఇక్కడ ఏంటి పాస్ట్ కదా పాస్ట్ వచ్చినప్పుడు మనం ఏమి యాడ్ చేయాలి థా యాడ్ చేయాలి కామన్గా అన్నిటికీ థా సింగులర్ ఫామ్ అయితే థా ప్లూరల్ ఫామ్ అయితే థే యూజ్ చేస్తాం ఇది ఖాతా రహాథ మేము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఖాతా రహా అని రాసాం ఖాతారహా హై రాసాం ప్రజెంట్ కదా ప్రజెంట్లో హై రాసాం ఇక్కడ పాస్ట్ వచ్చేసరికి థాలో చేంజ్ అయింది ఏం చేంజ్ లేదు మీరు ఒకసారి టేబుల్ డ్రా చేసుకోండి ప్రజెంట్ పాస్ట్ ది మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది ప్రెజెంట్లో సేమే ఉంటుంది లాస్ట్లో హై అని మారేం ఇక్కడ పాస్ట్ వచ్చేసరికి థాతి అనే అని మారుతుంది అంతకన్నా ఏం లేదు ఫస్ట్ పర్సన్ చూడండి సింగులర్ ఫామ్ దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్ సింగల ఫామే హోగా మే ఖాతారహాథా अदे मस्कुलिन फेमिनि जेंडर اشనప్పుడు મે ખાતી રહી થી ઈગળ ખાતા કે ખાતી అవుంది رہا કે રહી એન્થાકો થી ہوگا۔ અંદર ફેમિની જेंडर લો હમ આયદે ખાતા ખાતી રહી થી મે ખાતી રહી થી મસ્કુલિન જेंडर મે હોગા મે ખાતા રહા થા અદે પ્લુરલ ફોર્મ હમ ખાતે રહેતે પ્લુરલ ફોર્મ મે કદા હમ ખાતે રહેતે દુસરે મે ફેમિની જेंडर મે હોગા હમ ખાતી રહી થી અલાગે સેકન્ડ પર્સન सिंगुलर ફોર્મ એન્ડ પ્લુરલ ફોર્મ તુ ખાતા રહા થા తూ खाती રહી थी एमिलेदू मि प्रेजेंट पास्टని కంపేర్ చేస్కోండి ప్రెజెంట్ టెన్స్ లో ఇక్కడ హై వస్తుంది పాస్ట్ టెన్స్ లో ఇక్కడ థా వచ్చేంది రహ రహి rahe కామన్ तू तुम तुम आप सब कॉमन खाता खाते खाते ఆల్సో కామన్ hone ఇక్కడ చేంజ్ అవుతుంది పాస్ట్ వస్తే థా తీతే వచ్చేస్తుంది ఓకేనా ఈ సెంటెన్స్ చూస్తే మీకు గుర్తు వచ్చేయాలి ఖాతా రహా థా ఖాతా రహా సో దట్ ఇస్ पास्ट परफेक्ट कंटीन्यूअस आधे इधर हाई होते तू खाता रहा है थी। बस थी थी। दिस पास्ट में है यचनपड़ू प्रेजेंट परफेक्ट कंटीन्यूअस అవుతుంది బస్ తా తీతి వచ్చింది ఏలేదు దిస్ ఇస్ పాస్ట్ టెన్స్ మే హ రహా రహన్ ది తా తీయో చిసింద గల దిస్ ఇస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి చక్కగా నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఫామ్ దిస్ ఇస్ ప్లూరల్ ఫామ్ వహ ఖాతా రహా థా మస్క్లిన్ జెండర్ మే హోగా ఖాతా రహా థా ఫెమినిన్ జెండర్ మే హోగా ఖాతా కి ఖాతి రహయలి రహా కి రహీ హే ఠా కో థీ లిఖనా హై ఓకే वह खाती रही थी प्लूरल फॉर्म में होगा वे खाते रहे थे मस्कुल जेंडर है ये वही फैमिली जेंडर में होगा तो वे खाती रही थी अधिकु वे खाते रहते हैं फिर से बताऊंगी एक बार देखिए प्रेजेंट परफेक्ट टेंस प्रेजेंट परफेक्ट टेंस को हिंदी में बोलेंगे आसन अपूर्ण भूतकाल फर्स्ट पर्सन सिंगुलर फॉर्म दिस इज प्लूरल फॉर्म मैं खाता रहा था रहा था खाता रहा था उ माइन लो पे डिस्कोडी दिस इज पास्ट परफेक्टेंस आसन अपूर्ण भूतकाल है ये हम खाते रहे थे मस्कुलाइंड दिस इज फैमिली जेंडर खाती रही थी सेकंड पर्सन में आएगा तो हम कहेंगे तू खाता रहा था तुम खाते रहे थे आप खाते रहे थे खाते रहते को कहेंगे फैमिली जेंडर में खाती रही थी एंड थर्ड पर्सन में आएगा तो वहां खाता रहा था फैमिली जेंडर में होगा तो खाती रही थी वे खाते रहे थे एंड खाती रही थी बस मेरे को ये मिल ही ले दू ప్రెసెంట్ పాస్ట్ ఇది ఒక టేబుల్ ఫామ్ చేయండి దెన్ డిఫరెన్స్ చూసుకోండి ప్రెసెంట్ టెన్స్లో ప్రెజెంట్ ఇండిఫినేట్ పాస్ట్ ఇండిఫినెట్ ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ సారీ పాస్ట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒక టేబుల్ వేసుకొని డిఫరెన్స్ చూసుకోండి కామన్గా అన్నీ ఉంటుంది లాస్ట్లో చేంజ్ అవుతుంది ప్రెజెంట్ టెన్స్లో హై వస్తుంది పాస్ట్ టెన్స్లో తాతీతే వస్తుంది ఓకేనా బచ్చో ఐ హోప్ మీకు బాగా అర్థమై ఉంటుంది అర్థం అవతల వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి మీకేం డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ డౌట్ని క్లా క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ చెప్పుకుందాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ టెన్స్ చెప్దాం బచ్చో ప్రాక్టీస్ కతే రియే పడితే రియే ఛానల్కు సబ్స్క్రైబ్ కేజియే